జరిగేటప్పుడు చాలా జట్లు పాల్గొంటాయి. వాటిలో కొన్ని జట్లు అసలు గెలిచే అవకాశాలు ఉండనే ఉండాలని ముందే తెలిసిపోతుంది. ఆ జట్లు కూడా తాము గెలుస్తామని అనుకోవు. అయినా ఉత్సాహంగా బరులు దిగిపోతాయి. తమకు చేతనైనంతగా ఆడి సత్తా చాటుకుంటాయి. రాజకీయాల్లోనూ ఇలాంటి జట్లు ఉంటాయి. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని తెలిసి కూడా పోటీ చేస్తూ ఉంటాయి. తాము గెలవలేకపోయినా కొందరిని ఓడించడంలో అప్పుడప్పుడు కీలక పాత్ర పోషిస్తాయి. ఇటువంటి పార్టీలను ఆటలు అట్టిపళ్ళుగా వర్ణిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఆటలు అరటిపళ్ళు చాలానే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే, ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న తెలంగాణను తీసుకుంటే, ప్రధానంగా పోటీ మూడు పార్టీల మధ్యనే ఉంటుంది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు భారతీయ జనతా పార్టీల మధ్యనే అసలు యుద్ధం ఉంటుంది. ఈ మూడింటిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యనే హోరాహోరీ పోరు ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీని తీసి పారేయడానికి వీల్లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ ను సవాల్ చేయగల స్థితిలో ఉండేది కాంగ్రెసే. ఇక ఇవి కాకుండా మరికొన్ని పార్టీలున్నాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలు ఉండేవి కావు. ప్రభావం మాట దేవుడెరుగు, ఒకటి రెండు స్థానాలు గెలుచుకుంటేనే చాలా గొప్ప. పెద్దగా ఓట్లు చీల్చే పార్టీ ఓటు బ్యాంకులు కూడా వాటికి ఉన్నాయనిపించదు. అయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి పార్టీలు కూడా కత్తులు నోరుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టారు. తెలంగాణ జనసమితి పేరిట ఆయన ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. కానీ ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. మరి వచ్చే ఎన్నికల్లో కోదండరాం ఏం చేస్తారనేది చూడాలి. నాలుగేళ్లుగా కోదండరాం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే ఉన్నారు. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కోదండరాం విమర్శిస్తూ వచ్చారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశయాలు నెరవేరనే లేదని కోదండరాం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కోదండరాం కాంగ్రెస్తో అవగాహన కుదుర్చుకుంటారేమో చూడాలి. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఈ మధ్యనే బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిని హైదరాబాద్ తీసుకొచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేశారు ప్రవీణ్ కుమార్. దళితులకు న్యాయం జరగాలంటే బీఎస్పీని గెలిపించాలని ఆయన పిలుపునిస్తున్నారు. దళితులతో పాటు బహుజనులందరికీ న్యాయం చేయాలన్నదే తన లక్ష్యమంటున్నారు. ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణలో అద్భుతంగా వ్యవహరించారని పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్ కుమార్. బహుజనుల్లో ప్రవీణ్కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అవి ఏ మేరకు ఓట్లుగా తర్జుమా అవుతాయన్నది చూడాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయ్య, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల తన తండ్రికి తెలంగాణలో లెక్కకు మించి అభిమానులు ఉన్నారని, వారే తన పార్టీకి అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి హయాంలోనే తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ ప్రాణం పోసుకున్నాయని షర్మిల అంటున్నారు. తన తండ్రి ఆశయాలు నిజం చేయడానికే తాను తెలంగాణలో పార్టీ పెట్టానని ఆమె చెబుతున్నారు. తాను పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకున్నది తెలంగాణలోనే కాబట్టి తాను తెలంగాణ బిడ్డనే అంటున్నారు. పార్టీ పెట్టిన కొత్తలో కాస్త హడావుడి చేసిన షర్మిల సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. అయితే తరచుగా ఆమె యాత్రకు పాలకపక్షం అడ్డంకులు సృష్టించిందని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే ఆమె నియమ నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే పోలీసులు యాత్రను అడ్డుకోవలసి వచ్చిందని మంత్రులు అంటున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఈ జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి ఆత్మీయులు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొత్తలో పొంగులేటి వైఎస్ విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు కూడా. షర్మిల పాలేరు నుండి పోటీ చేస్తే పొంగులేటి మద్దతు కూడా ఉండొచ్చంటున్నారు.
షర్మిల పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బహుశా అందుకే కావచ్చు షర్మిలను బీజేపీ వదిలిన బాణంగా కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు. బీజేపీ నేతలు మాత్రం ఆమె బీఆర్ఎస్ వదిలిన బాణం అంటున్నారు. ఏపీలో తన సోదరుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపినప్పుడు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. అప్పుడు తాను జగనన్న వదిలిన బాణాన్ని అని ఆమె అనేవారు. అందుకే ఇప్పుడు ఆమె గురించి తెలంగాణలో ఆమె ఎవరు వదిలిన బాణం అంటూ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ ప్రచారం జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలను కలుపుకపోతే వైఎస్ఆర్ అభిమానుల ఓట్లను కొల్లగొట్టవచ్చని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే షర్మిలను కాంగ్రెస్ లో కలుపుకోవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన లేక తెలంగాణ కాంగ్రెస్ వ్యూహమా అన్నది తెలియదు. అయితే తమ పార్టీపై వస్తున్న ప్రచారాన్ని షర్మిల ఖండించారు. తెలంగాణకు సంబంధించి జనసేన పార్టీ కూడా ఆటలో అరటిపండి. ఇంతవరకు తెలంగాణలో జనసేన సత్తా చాటిందంటూ లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇంతకు ముందే ప్రకటించారు. తెలంగాణలోనూ వారాహి యాత్ర నిర్వహిస్తామని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత తెలంగాణలో ప్రచారం చేసే అవకాశాలున్నాయి. అయితే తెలంగాణలో ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్నది చూడాలి. ఎందుకంటే ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్. తెలంగాణ బీజేపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అంటే తెలంగాణలో జనసేన బీజేపీల మధ్య పొత్తు ఉండదు. అప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయా అన్నది ప్రశ్న. పొత్తులు పెట్టుకున్నా తెలంగాణలో జనసేన ఫలానా నియోజకవర్గంలో గెలుస్తుందని చెప్పే పరిస్థితి లేదు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణలో డమ్మీ పార్టీగా మిగిలిపోయింది. తెలంగాణలో టీడీపీ ఎన్ని స్థానాలను గెలుచుకుంటుందన్నది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీకున్న క్యాడర్ అంతా బీఆర్ఎస్కు షిఫ్ట్ అయిపోయింది. తెలంగాణ టీడీపీలో చెప్పుకోదగ్గ నేతలంటూ ఎవరూ మిగల్లేదు. అంతా బీఆర్ఎస్లోనే ఉన్నారు. సో వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూడా ఆటలో అరటిపండే. ఒక ఏపీలోనూ తెలంగాణలోనూ కూడా ఎన్నికల సమయంలో మాత్రమే హడావుడి చేసే పార్టీ ప్రజాశాంతి పార్టీ. కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీ ఒక్క సీటు గెలిచింది లేదు, ఓట్లు కొల్లగొట్టేదీ లేదు. కాకపోతే హడావుడి మాత్రం చాలా చేస్తారాయన. సీరియస్ రాజకీయాల్లో రిలీఫ్గా కామెడీ అందిస్తారని ఆయనపై రాజకీయ వర్గాల్లో సెటైర్లు వినిపిస్తూ ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చెరకు సుధాకర్ తన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా నల్గొండ జిల్లా నుండి బరిలో దిగే అవకాశాలున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని దగ్గరుండి నడిపించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఉనికి కోసం పాటుపడుతున్నాయి. 2-3 సీట్ల కోసం పొత్తుల బేరాల కోసం తాపత్రయపడుతున్నాయి. బీఆర్ఎస్తో పొత్తు కోసం తహతహలాడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు కామ్రేడ్లు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయం వచ్చేసరికి కమ్యూనిస్టు పార్టీలు బేషరతుగా మద్దతిస్తే ఎన్నికల తర్వాత చెరో ఎమ్మెల్సీ స్థానాన్ని ఇద్దామని కేసీఆర్ అన్నట్లు వార్తలొచ్చాయి. ఒకవేళ బీఆర్ఎస్తో పొత్తు వర్కౌట్ కాకపోతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని కమ్యూనిస్టు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ స్థాపించిన లోక్సత్తా పార్టీ తరపున గతంలో జయప్రకాష్ కూకటిపల్లి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత లోక్సత్తా ఏ ఎన్నికలోనూ సత్తా చాటలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా లేక ఒంటరిగా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తారా అన్నది చూడాలి.
మొత్తానికి ఈ పార్టీలేవి కూడా గెలిచే పార్టీలు కావు, అధికారంలోకి వచ్చేవి కావు. ఒక్క సీటు గెలిచినా సంబరపడిపోయే స్థాయి పార్టీలే. ఇవి రేపటి ఎన్నికల్లో ఏం చేస్తాయన్నది ఆసక్తికరమే అంటున్నారు రాజకీయ పండితులు.